వార్తల్లోకి తిరిగి స్వాగతం. గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1 బి లో చేర్చే విధానాన్ని వెంటనే విరమించుకోవాలని కోరుతూ నేడు నిరుద్యోగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, వైఎస్ఆర్సిపి నగర అధ్యక్షుడు లైలా అప్పిరెడ్డి, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాలరావు, వైకే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ 2 పరీక్ష పాత పద్ధతిలోనే కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రుల యొక్క నివాసాలు ఏవైతే ఉన్నాయో వారి నివాసాలు కూడా ముట్టడించడానికి నిరుద్యోగులందరూ కూడా సిద్ధంగా ఉండాలని, ఎస్ఎంఎస్ పెట్టండి, పోస్ట్ కార్డులు కూడా 100,000 పోస్ట్ కార్డులు కూడా రాయాలి, ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఉద్యోగాలకి వయోపరిమితిని 5 సంవత్సరాల పాటు, మిగతా ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెప్తున్నా ప్రాణాలు సైతం మనం మరి ఇతర యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతుంది. ప్రధానంగా ఏపీపీఎస్సి నోటిఫికేషన్ కోసం గత 2 ఏళ్లుగా నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు అంగీకరించి వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నటువంటి పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అందువలన గ్రూప్ 2లో కనీసం 5,000 పోస్టులు భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల్ని గ్రూప్ 1B లో విలీనం చేయాలనేటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి సంబంధించిన 662, 623 జీవోల్ని వెంటనే రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గ్రూప్ 2కి ప్రిలిమినరీ మెయిన్స్ పెట్టాలనే ఒక ఆలోచన కూడా ఏపీపీఎస్ చేస్తుంది, దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. గ్రూప్ 2 పరీక్ష పాత పద్ధతిలోనే 3 పేపర్ల పద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వయో పరిమితిని కూడా తెలంగాణ రాష్ట్రంలాగా 44 ఏళ్ళకు పెంచాలని చేస్తున్నాం. మరి వీటికి సంబంధించి నిరుద్యోగులు ఐక్యం చేసేటటువంటి అన్ని ఆందోళనలకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్తూ ఈరోజు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి నిరుద్యోగులకి, వచ్చిన నాయకులకు కూడా అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ కేటగిరీకి చెందినటువంటి పోస్టులను గ్రూప్ 1లో విలీనం చేసి జీవో నెంబర్ 622, 623 జీవోను రద్దు చేసి పాత పద్ధతిలోనే అమలు చేయాలని. వైద్యులు భగవంతుని ప్రతిరూపాలని భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అన్నారు. డాక్టర్స్ డే వేడుకలు పురస్కరించుకుని భాష్యం మెయిన్ క్యాంపస్ లో డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించారు. మెడిక్స్ ఆధ్వర్యంలో వైద్యరంగ ప్రముఖులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అప్థాల్మాలజిస్ట్ డాక్టర్ ఎం రవికుమార్, గుండె వైద్య నిపుణులు డాక్టర్ హరితలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాష మెడిక్స్ ప్రిన్సిపాల్ హరిబాబు, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఉదయం ఒక అమ్మాయి నిన్న ఎప్పుడో స్కూటర్ యాక్సిడెంట్లో పడిపోయింది, 14 ఇయర్స్ ఉంది అమ్మాయి. మెడియమ్స్ స్టూడెంట్స్, డే స్కాలర్ స్టూడెంట్స్, బస్సులో వెళ్ళే పిల్లల వరకు వెళ్ళండి అమ్మా. పాస్అవుట్ కూడా కమ్యూనికేట్ చేయాలి, ఎలా రాసామో మన రాత ఎలా ఉంది కదా. సక్సెస్ అయిన వాడికి సక్సెస్ అవును, కానీ నోబడీ ప్లాన్ టు ఫెయిల్. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు ఈ ఏజ్లో ఆడుకోకపోతే తప్పు. ఇప్పుడు మనం చేస్తున్న కొన్ని రాంగ్, ఇందాక ఏం చెప్పాను, కొన్ని రుచి చూడాలి, కొన్ని తినాలి, కొన్ని ఇంపార్టెంట్. ప్రపంచం అంతా కమ్యూనికేషనే ఐడి కదా. సో మనం మీరు చేయాలంటే డాక్టర్ స్ట్రోక్ వచ్చి హరిత గారి దగ్గర కూర్చుంటే ఆ పేషెంట్ కి ఎలా ఉంటుంది అమ్మయ్య, తగ్గిపోయింది గ్యారంటీ కానీ ఫీలింగ్ వస్తా లేదా? తగ్గిపోయిన తర్వాత ఆ స్ట్రోక్ వచ్చిన తర్వాత హరిత గారి ముందు కూర్చుంటే ముందు హ్యాపీ ఫీల్ అవుతారు, ధైర్యం వచ్చింది. అట్లాగే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి హరిబాబు అని ఆ స్టాఫ్ ముందు కూర్చున్నప్పుడు మేము డాక్టర్ అవ్వబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ మీకు క్రియేట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా అందరూ డాక్టర్స్ అవుతారనే భావిస్తున్నాం. ఎందుకు అలా చెప్తున్నాం అంటే గత సంవత్సరాల్లో వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఆల్మోస్ట్ అర్థమవుతుంది. డాక్టర్ అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా
పేరెంట్స్ ఫోర్స్ తో వచ్చిన ఆ ఫ్యాకల్టీ మొత్తానికి అర్థం అవుతుంది వాళ్ళు చూసి చెప్పేస్తారు వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు డాక్టర్ ఎవరు అని వాళ్ళకి సీట్ ఇవ్వడం జరగదు మన దగ్గర ఆ స్టూడెంట్స్ పేరు చూడగానే వాళ్ళకి ఎంత ఇందాక చేతులు చూడండి అంత ఇంట్రెస్ట్ తో ఆ ఫేస్ లో ఆ నవ్వు ముఖం అంతా కనబడేసరికి ఆ ఫ్యాకల్టీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది ఆ విధంగా అందరూ డాక్టర్స్ అవడం పాసిబుల్ కాదా భజరంగ జూటి మిల్లకు లాకౌట్ విధించి ఈ నెల 4వ తేదీ నాటికి సంవత్సరం పూర్తవుతుందని అదే రోజున గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహిస్తున్నట్లుగా జూటి మిల్లు పరిరక్షణ సమితి అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు మిల్లును తెలుస్తారా జైల్లో పెడతారా అనే నినాదంతో ఉద్యమాన్ని చేపడుతున్నామన్నారు లాకౌట్ ని ఎత్తివేయాలని ప్రభుత్వం సూచించినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు రాజకీయాలను పక్కన పెట్టి సమితి ఆధ్వర్యంలో కార్మికుల పక్షాన పోరాటం చేస్తామన్నారు భజరంగ్ జూట్ మిల్ కి యాజమాన్యం లాకౌట్ వేయబడి జూలై 4వ తారీఖుకి సంవత్సరం గడుస్తున్నటువంటి పరిస్థితులు సంవత్సర కాలంలో కూడా ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యగా సమావేశాలు పెట్టడం ఆ సమావేశాలకి కొన్ని సమావేశాలకి యాజమాన్యం హాజరు కానటువంటి పరిస్థితులు హాజరైనటువంటి పరిస్థితుల్లో కూడా సమస్యకి పరిష్కారం కోసం ఏమాత్రం కూడా సహకరించనటువంటి పరిస్థితులు చూసాం రేపు 4వ తారీఖున భజరంగ్ జూట్ మిల్ కార్మికుల కుటుంబాలతో పరిరక్షణ సమితి నేతలందరూ కూడా మిల్లు దగ్గర నుంచి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం వరకు కూడా ఊరేగింపుగా వెళ్ళి మిల్లైనా తెరవండి లేదంటే మిల్లునైనా లేదంటే జైల్లోనా పెట్టండి అనే నినాదంతో కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఈ పరిస్థితుల్లో యాజమాన్యం పోకడలు చూస్తూ ఉన్నాం ఎప్పుడూ లేని విధంగా పాంప్లెట్లు లక్షల కొద్ది కరపత్రాలని ప్రచురించి నగరంలో అందరూ కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఒక పక్క తీసుకుంది భిన్నమైనటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కానీ గుండూరుతో అనుబంధం పెనుబంధం కలిగినటువంటి జూట్ మిల్లు 80 సంవత్సరాలుగా వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి జూట్ మిల్ కార్మికుల కోసం ఇవాళ అందరం కూడా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి మిల్లును కాపాడుకోవాలా గుంటూరులో ఉన్నటువంటి అతిపెద్ద భజరంగ జూట్ మిల్ని వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ మిల్లుని కాపాడుకోవాలనే ఆలోచనతో అందరం కూడా రాజకీయాలను పక్కన పెట్టి స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి ఇవాళ అందరం కూడా ఒక మాటగా బాటగా నడిచే కార్యక్రమానికి కూడా తీసుకున్నాం కాబట్టి దయించి నేను మిమ్మల్ని కూడా ప్రత్యేకించి కోరుకునేది ఒకటే ఇది ప్రజానీకానికి సంబంధించినటువంటి అంశం కార్మికులకు సంబంధించినటువంటి అంశం గుంటూరు నగరానికి సంబంధించినటువంటి అంశం అతి పెద్ద పరిశ్రమగా ఉన్నటువంటి జూట్ మిల్ని కాపాడుకోవడం కోసం చేసే ఈ ఉద్యమంలో మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరడం కోసమే ఈ రోజున ప్రత్యేకించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి విద్యార్థులు రాజకీయాల ఉచ్చులోంచి బయటకు రావాలి రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శివాజీ జూలై 5వ తేదీన బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు అందరూ హాజరవ్వాలి టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ మద్దాళి గిరి మసీదులలో పనిచేసే మజూద్ హిమామ్లను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ఇవి ఈరోజు విశేషాలు మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం